మీరు అన్నట్టు అంటే ఎప్పుడైతే మీ చేతుల్లోంచి జగన్ గారికి పార్టీ వెళ్ళిపోయిందో అక్కడ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఎంజీవీకే భాను గారి పాత్ర కూడా ఉంది. సంప్రదింపులు ఇవన్నీ కూడా జరిగాయి, ఆయన మధ్యవర్తిత్వం వహించారు. అండ్ కంప్లీట్ ఛార్జెస్ అన్నీ కూడా అటు వెళ్ళాయి అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది. మరి దానికేమంటారు? మరి భాను గారు నాకు ఆయన ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, నాకు చాలా ఒక బ్రదర్ లెక్క నేను భావిస్తాను. ఎంజీవీకే భాను గారు అంటే నాకు చాలా గౌరవమైన వ్యక్తి. ఆ రోజు పార్టీ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం ప్లే జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు వేసేటప్పుడు కూడా చిన్న గ్యాప్స్, ఆ రోజు కూడా ఈ ఇబ్బంది నా జగన్మోహన్ రెడ్డి గారు కమిటీ వేసినప్పుడు కూడా శివకుమార్కి ఆ కమిటీలో పేరు లేకపోతే భానుగారు వచ్చి మాట్లాడి పార్టీ ఫౌండర్వి నువ్వు శివకుమార్ పేరు ఎందుకు మిస్ అయినా అడిగితే అప్పుడు ఎమ్మెటే జగన్ గారు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఈసి సభ్యునిగా నన్ను పెట్టడం జరిగింది. సో భానుగారు వాళ్ళ కుటుంబానికి బాగా, రాజశేఖర్ గారి కుటుంబానికి బాగా అటాచ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు సార్ భానుగారు వచ్చేసి జగన్ గారితో మాట్లాడినప్పుడు ఈ అక్కడ మట్టుకే జరిగింది విషయం వేయమని తప్ప ఇంకా వేరే విషయాల్లో భానుగారు ఇన్వాల్వ్మెంట్ కాలేదు. భానుగారు ఒక వెల్విషర్గా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 2-3 సార్లు సంప్రదించాలని ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భానుగారికి కూడా అందుబాటులో రాలేనటువంటి పరిస్థితి. తన తండ్రి పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరినీ తను దూరం చేసుకున్నాడు. ఈరోజు తన తండ్రి పక్కన లేనటువంటి వ్యక్తులు, తన తండ్రిని తిట్టిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిన వ్యక్తులు, ఆనంద రామరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉరి తీసిన తప్పు లేదని చెప్పి మాట్లాడారు.